హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్. ఈరోజు మనం సేమియా పాయసం ప్రిపేర్ చేసుకుందామండి. అంతకంటే ముందు ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ 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 అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా సేమియా పాయసం కోసం ఇలా అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలండి. ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్పు సేమియాతో చేస్తున్నానండి, అంటే 1 కప్పు 200 గ్రామ్స్. ఈ ఘీ అనేది హీట్ ఎక్కిపోయిందండి. ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అందులో కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కావాలంటే కొబ్బరి తురుము కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని మనం 1 కప్పు వరకు సేమియాని వేసుకోవాలి. ఇది 200 గ్రామ్స్ వరకు ఉందండి సేమియా. వీటన్నిటిని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటే వాసన అనేది చాలా బాగా వస్తుందండి. అలా వాసన బయటికి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నామండి. 1 కప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ సేమియాని ఈ వాటర్లో బాగా ఉడికించుకోవాలి. అప్పుడు సేమియా బాగా ఉడుకుతుంది. నోటికి ఏమైనా తీయగా తినాలనిపించుకున్నప్పుడు ఇలా సేమియా పాయసం చేస్తుంటే చాలా బాగుంటుందండి. సేమియా కొంచెం ఆల్మోస్ట్ ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం 1 కప్పుకి 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. అలానే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి ముందుగానే. అలా అయితే పాయసం మొత్తం ఈ యాలకుల ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. సేమియా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న 1/2 లీటర్ పాలను వేసుకొని మరో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మరలా 2-3 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. అలా అయితే పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది, సేమియా ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ అన్నిటినీ వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో నోరూరించి సేమియా పాయసం రెడీ అయిపోయింది. మనకు ఇది చల్లారే కొద్దీ గట్టి పడడం స్టార్ట్ అయింది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం పాలు కొంచెం ముందుగానే ఎక్కువ వేసుకుంటే మనం చల్లారినా కూడా కానీ ఇది పలచగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.